ఇంకా బోట్స్వానా హాంకాంగ్ లలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఉనికిలోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఇటీవల పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని 20 పాఠశాలల విద్యార్థుల చదువుల నిఘా గడియలు సాగుతున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుంకర్ శుక్రవారం నగరంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీ తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ నుంచి వచ్చే ధాన్యం లారీలను అడ్డుకుంటున్నారు తెలంగాణ అధికారులు. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కలెక్టర్ ఎదుట నిరసనలో ఉద్రిక్తత. రైతు ఆత్మహత్యా యత్నం. జగిత్యాలలో ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని, మిల్లర్ల ఆగడాలు అరికట్టాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ దారుల పీఆర్సీ బకాయిలు వచ్చే ఏడాది జనవరి నుంచి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరగపర్రులో దళితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలని ఐడియా ఐక్వా వ్యవస్థాపకుడు గొల్లమూడి రాజసుందర్ బాబు అన్నారు. శిశుగృహ ద్వారా దత్తత ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని అదనపు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. క్లిష్టమైన సమస్యలు ఎదురైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని, అలసత్యం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. స్థానిక సంస్థలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని, ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయే పదవి తనకు వద్దంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ డిటి సంధ్యారాణి పదవికి రాజీనామా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 టీఎంసీ పనుల్లో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్లపై స్టే విధిస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా 83వ ర్యాంకు సాధించిన కావలి మేఘనను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతో కలిసి కుమారి మేఘన తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు కనిపించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలు టీఆర్ఎస్ ఏకగ్రీవంగా అయ్యింది. సొంత పార్టీ వారిపై అపనమ్మకంతో టీఆర్ఎస్ పార్టీని ముంచుతారేమోననే ముందుగానే అప్రమత్తమయ్యారు. పార్టీల కార్యాలయాల చుట్టూ చక్కర్లు, ప్రత్యర్థి అభ్యర్థులపై సైతం బంపర్లు, ఆఫర్లు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన దృష్ట్యా శనివారం నుంచి సిఎన్జి ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతించనున్నారు. గోవా పర్యాటక ప్రియులకు శుభవార్త. ఇక కాజీపేట రైల్వే స్టేషన్ నుండి నేరుగా గోవాకు వెళ్లొచ్చు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు కరోనా నియమాలు పాటిస్తూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే బడ్జెట్ లో కోతలు. ధరలు పెంచి ప్రజలకు వాతలు పెట్టడం తప్ప భాజపా చేసింది ఏమీ లేదంటూ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా తెలంగాణ హైదరాబాద్ లోని ఒక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 32,818 కేసులు నమోదయ్యాయి.